నా ఇంటికే దొంగతనానికి వస్తావా? ఎంత ధైర్యం రా నీకు. అందరూ ఇలాంటి అలాంటి ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని గట్టన అయిపోతున్నాను. పోలీసులతో మాత్రం చెప్పకండి. పోలీసులతో చెప్పలేరా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. మిడ్ నైట్ క్వశ్చన్ ఏంటండి? లేకపోతే పోలీసులు చెప్తాను. అయిపో పొద్దులండి, క్వశ్చన్లు అడగండి. అలారా దారికి, దీన్ని ఏమంటారు? ఇదో ప్రశ్న, దీనికి ఒక సమాధానం. దీన్ని గోడ అంటారు. కరెక్ట్. వస్తానండి. ఆగు. ఇది ఏం పని చేస్తుంది? ఇదేం పని చేస్తుందండి? కనీసం కథలను కూడా కథలదా? బాగా ఆలోచించుకుని చెప్పు. కొంచెం తేడాగా ఉన్నాడేంటి? గోడ రెండు గదుల్ని వేరు చేయును. చాలా బాగా చెప్పావు. వస్తానండి. ఆగు. అదే పని తడిక కూడా చేస్తది కదా? చేస్తది. అప్పుడు మరి దీన్ని తడిక అని ఎందుకు పిలవకూడదు? దీన్ని తడికని ఎలా అంటావు? ఇది గోడ అండి. కాదు, తడిక అంట. ఇది గోడ. తడిక. పెద్దవారు, మీరు చెప్పిందే కరెక్ట్. దీన్ని తడికనే అందాం. ఈ తడికున్న తలుపు ఒక్కసారి తీస్తే నేను వెళ్ళిపోతాను. వెరీ గుడ్. కానీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి. ఇంకా క్వశ్చన్? లాస్ట్ క్వశ్చన్ రా. కొంచెం ఈజీగా ఉన్నది అడగలం. ఓకే, ఆ గొలుసు ఉంగరాలు ఎలాగి? ఎందుకు? క్వశ్చన్ కి సమాధానం నువ్వు చెప్పేస్తే నీకు ఇచ్చేస్తాను. చెప్పలేదు అనుకో, నేను ఉంచుకుంటాను. ముందు మీరు క్వశ్చన్ అడగండి, నాకు సమాధానం తెలుసు అనిపిస్తే అప్పుడు నేను ఇస్తాను. అంతేనా? అంతేనా? నువ్వు ఎవరు? ఇదో ప్రశ్న, సమాధానం. నువ్వు ఎవరు? తీసుకోండి ఉంగరాలు కూడా. ఇగో పర్స్ కూడా కావాలా? ఇది కూడా తీసుకోండి. రెండు అలా కూర్చొని రిలాక్స్ గా మాడుకుందాం. ఏది క్వశ్చన్? ఒక్కసారి రిపీట్ చేసుకోండి. వెరీ సింపుల్ రా. నువ్వు ఎవరు? నేను దొంగని. పర్స్ ఇచ్చి వెళ్ళిపోతా. నువ్వు దొంగవా, పోలీసువా, ఇన్స్పెక్టర్వా, లాయర్వా అని కదా అడిగేది. నువ్వెవరు? నేను సునీల్. నువ్వు సునీల్ వా, సచిన్ టెండూల్కర్ వా, గవాస్కర్ వా అని కాదురా అని అడిగేది. నువ్వెవరు? అయ్య బాబోయ్. నేను మనిషిని. నువ్వు మనిషివా, పశువువా, పిట్టవా, పిట్టరెట్టవా అని కాదురా నేను అడుగుతున్నది. నువ్వెవరు? ఇలా ఉందండి క్వశ్చన్. నేను ప్రాణిని. నువ్వు ప్రాణివా, రాజువా, రప్పవా, చెత్తవా అని నేను అడగట్లేదా? నువ్వెవరు? చిన్నపిల్ల వచ్చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? ఈ నాయ కూడా కాదు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నాను నేను. పైన కూర్చొని వెళ్ళిపోతావు. ఈ తడిక తలుపులు 24 గంటలు నీకోసం తెరిచే ఉంటాయి. నువ్వు ఎప్పుడొచ్చి సమాధానం చెప్తే అప్పుడే నీ నగలు పట్టుకెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళు.